హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మనం క్యాబేజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఒక స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్న క్యాబేజ్ని వేసేద్దాము క్యాబేజ్ వేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూను ఉప్పు ఒక టూ స్పూన్స్ సోయా సాస్ ఒక హాఫ్ స్పూను టేస్టింగ్ సాల్ట్ అండి అది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు వేసి చక్కగా ఇలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయాలి కుక్ చేశాక ఇందులో ఇప్పుడు రైస్ వేసేసుకుందాము రైస్ మిగిలిపోయిన రైస్ ఉన్నా ఓకే లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండి కూడా మనము క్యాబేజ్ రైస్ చేసుకోవచ్చండి చాలామంది పిల్లలు క్యాబేజ్ ఇష్టపడరు కదండి అందుకే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే హాట్ హాట్గా ఆనియన్స్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి క్యాబేజ్ రైస్ ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ డిన్నర్కి చాలా బాగుంటుందండి